ఇవాళ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవం. వారిని ఒక అనితర సాధ్యమైన పాత్రలు పోషించినటువంటి ఒక గొప్ప కథానాయకుడిగా, పదవి ద్వారా సంక్రమించేటువంటి అధికారాన్ని ప్రజాసేవకి వినియోగించినటువంటి ఒక మహానాయకుడిగా మాత్రమే కాకుండా వారి జీవితం నుండి మనం నేర్చుకోవలసినటువంటి అంశాలు చాలా ఉన్నాయని చెప్పి నేను భావిస్తాను. వారి వృత్తి పట్ల వారు కనబరిచినటువంటి అంకిత భావం, పూజ్యభావం, దాని ద్వారానే వారు ఒక గొప్ప కథానాయకుడిగా ఎదగగలిగారు. అది కేవలం ఈ తరం నటీనటులకి మాత్రమే కాకుండా రాబోయే అనేక తరాల నటీనటులకి ఇది ఒక పాఠం కావాలి, పాఠంగా నిలుస్తుందని చెప్పి నేను భావిస్తాను. అదేవిధంగా సమాజం పట్ల వారికి ఉన్నటువంటి సేవాభావం, ఒక రకంగా చెప్పాలంటే ఆ సేవాభావమే వారిని ఒక గొప్ప మహానాయకుడిగా ఎదిగేటువంటి ఒక అవకాశాన్ని వారికి ఇచ్చిందని చెప్పి నేను భావిస్తాను. నిస్వార్థమైన సేవ ఎలా ఉంటుందో వారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వారు ప్రవేశపెట్టినటువంటి అనేక కార్యక్రమాలు, నిస్వార్థంగా పేదలకు అందించినటువంటి సేవ నేటి తరం రాజకీయవేత్తలు మాత్రమే కాకుండా రాబోయే తరం వారు కూడా నేర్చుకోవలసినటువంటి ఒక అంశంగా నేను భావిస్తాను. ఈనాడు కేవలం ఈ రెండు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగువారు మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగువారు సైతం నందమూరి తారక రామారావు గారి శత జయంతోత్సవాలని అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారంటే తెలుగు ప్రజల్లో చెరగని ముద్ర వేయడం మాత్రమే కాకుండా తెలుగువారికి వారి పట్ల ఉన్నటువంటి అభిమానం, ప్రేమ, ఆప్యాయత మరియు గౌరవానికి చిహ్నంగా నేను భావిస్తూ ఆ నా తండ్రి ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా మా అందరి మీద ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తూ తెలుగువారి మీద కూడా ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. ఈ శకానికి మహాపురుషులు, మన 10 కోట్ల తెలుగు ప్రజల ఆరాధ్య కథనాయకుడు, 10 కోట్ల తెలుగు ప్రజల ఆరాధ్య దేవం, 10 కోట్ల తెలుగు ప్రజలకు అన్నగారు, మాకు నాన్నగారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళప్రపూణ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సత్య జయంతి నేడు. మరి ఈ సందర్భంలో అందరం నివాళి అర్పించి వారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాం. మీ అందరికి తెలిసిన విషయమే, ఈ సత్య జయంతి ఉత్సవాలు మన రాష్ట్రమంతటే కాదు, మన భారతదేశం అంతటే కాదు, యావత్ ప్రపంచమంతట వారి పరిధిలో చేసుకుంటున్నారు. చాలా సంతోషం, వారందరికి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలుపుతున్నాం. అలాగే వారు చేసిన సేవలు ఇన్ని అన్నీ కాదు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో వారు ముందుకెళ్ళారు. ఒక నటుడు ఉన్నప్పుడే సినీ రంగంలో ఉండగానే ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. వారు అగ్రస్థానం ఉండగానే మన తెలుగు జాతి ఆత్మగౌరవానికి భంగం కలిగి ఉంటుందని గ్రహించి మళ్ళీ మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి గుర్తింపు తీసుకోవడానికి వాళ్ళకి రాజకీయ రంగంలో రావడం జరిగింది. వచ్చి నేను ఒక తెలుగుని, తెలుగు బిడ్డను, తెలుగు దేశమే నా రాజకీయ పార్టీని స్థాపించి 9 నెలల్లోనే వారు తెలుగు రాష్ట్ర అధినేతగా ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం చేయడం జరిగింది. వారు వచ్చిన పెంబట పేద ప్రజలకు ఎన్నో సేవలు అందించాడు ఆయన. ఒక పేద పార్టీ పనిదిగా, రైతన్నాలకు అన్నదాతగా, కార్మిక సోదరులకు ధనువు నిలబడి మరెన్నెన్నో సంక్షేమ పథకాలు అందించాడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. వారు ఈనాటి కూడా వారు అందించిన సంక్షేమ పథకాలు ఎవరి భారతదేశ మంత్ర వేరు వేరు పేరిట అమలవుతున్నాయి. వాటికి కూడా ప్రపంచ దేశమంత్ర అమలవుతున్నాయి. వారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి కాదు, వారు విశ్వవిఖ్యాత తెలుగు తేజానికి సార్వభౌముడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల ఉన్నంతకాలం వారి రామనామ చిరస్మరణీయం. వారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి కాదు, విశ్వవిఖ్యాత తెలుగు తేజానికి సార్వభౌముడు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. వారి బిడ్డగా జన్మించిన చాలా అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ సెలవు ఇచ్చుకోండి. నమస్కారం.